రాజేష్ అన్న రాయాడు పెడతావా నువ్వా? మేడం మేడం రండి మేడం, ఫోటో తీసుకోండి మేడం. మేడం నువ్వు చెప్తా అట్ట గురు. ప్రభుత్వం చెప్పడం జరిగింది, హైవే మీద సుప్రీంకోర్టు చెప్పిన మీదట ఊరికి దూరంగా పెట్టమని చెప్పారు కానీ ప్రభుత్వం వాళ్ళు దగ్గరగా పెట్టమని. అది కూడా నేను చాలా చోట్ల గుంటూరులో తెనాలలో బెజవాడలో చాలా చోట్ల నేనే ఆపగలిగాను, వెళ్ళి చూసి అక్కడ వెళ్ళి తీసేయడం పెట్టాను లేదని చెప్పాను కమిషనర్ వాళ్ళతో కూడా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బడి దగ్గర, గుడి దగ్గర, చర్చి దగ్గర, మసీద్ దగ్గర, మహిళలు ఉన్న ప్రాంతంలో, జనవాసాలు ఉన్న ప్రాంతంలో ఇళ్ల మధ్య మాత్రం ఎట్టి పరిస్థితి పెట్టడానికి లేదు. హైవే మీద పెట్టడానికి లేదన్నప్పుడు ఊరు బయట తీసుకెళ్ళి దూరంగా పెట్టుకోండి. గాంధీ గారి పేరు, నెహ్రూ గారి పేరు, లేకపోతే అల్లూరి సీతారామరాజు పేరు, ఇట్లాంటి స్వాతంత్ర సమరయోధుల పేర్లు ఎవరి కూడా పెట్టడానికి లేదు. దేవుళ్ళ పేర్లు పెట్టడానికి లేదు. స్పష్టంగా ప్రభుత్వం జీవి తీసుకొస్తా ఉంది, తీసుకొచ్చింది కాబట్టి దూరంగా, ఊరికి దూరంగా ఎక్కడైనా పెట్టుకోమన్నాడు కానీ ఇట్లా మాత్రం పెట్టాను లేదని ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎట్టి చెప్పగలను. రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారండి, వారి కష్టానికి ఫలితం దక్కాలని, వారి కష్టమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమని వారి గురించి కూడా పూజ చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యులతో పాటుగా అలాగే రాష్ట్రం గురించి కూడా స్వామిని చల్లగా చూడాలని, నవ్యాంధ్రప్రదేశ్ త్వరతగత నిర్మాణం జరగాలని అందరూ సహకరించాలని, చంద్రబాబు నాయుడు గారికి శక్తిని ప్రసాదించాలని కూడా కోరుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఉమెన్ కమిషన్ చైర్పర్సన్గా నాకు దృష్టికి వస్తున్నటువంటి, మేము చూస్తున్నటువంటి, ఎంతో వేదన చెందుతున్నటువంటి కొన్ని పరిష్కారం కొంత దిశగా ప్రయత్నం చేస్తూ కూడా ఇంకా వాటికి పరిష్కారం కొన్నిటికి లభించక, కొన్ని పరిష్కారం లభించి ఆశా నిరాశల మధ్య ఉంది మా మహిళా కమిషన్ చైర్పర్సన్. వాళ్ళ సమస్య పరిష్కరించినప్పుడు నేను సంతృప్తి చెందుతున్నానండి, వాళ్ళ సమస్య పరిష్కరించలేనిదైనప్పుడు, అనర్థాలు జరిగిపోతున్నప్పుడు నేను చాలా వేదన చెందుతున్నాను. ఈరోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదండి, అటు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో కూడా ఎక్కువైపోయింది. ఈరోజు పొద్దున్నే పేపర్ తీస్తే ఎక్కడ పట్టినా కూడా, అదేవిధంగా గుజరాత్లో అనుకుంటాను ఒక పెద్ద ఘోరం జరిగింది, దానిలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎక్కడ పెట్టినా కూడా ఉగ్రవాదం అనేది పెరిగిపోతూ ఉంది, ఉన్మాదత్వం పెరిగిపోతూ ఉంది, ఉన్మాదులంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కాల్పులు జరుపుతున్నాయి. ఇతర దేశాల్లో కూడా ఈ స్కూల్స్ మీద, పరిశ్రమల మీద, మాల్స్లో ఇలా జరుగుతూ ఉన్నాయండి. ఎందుకు ఇది ఎక్కువ అవుతుందో మనకు అర్థం కావట్లేదు. సరే అక్కడ ఇతర దేశాల్లోనే అవుతుంది అనుకుంటే ఇక్కడ కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. తర్వాత మనం నివారించగలిగిన ఒక 5-6 ఉన్నాయండి. దీనిలో ఒకటి జనాన్ని చైతన్యవంతం చేయడం, శిక్ష పకడ్బందీగా అమలు చేయడం, సమాజం కూడా ప్రతి విషయాన్ని పట్టించుకోవడం. ఇప్పుడు మీడియా పత్రికలు ఏ విధంగా అయితే పట్టించుకుంటే ఆ విధంగా పట్టించుకోవాలి. దీంతో పాటుగా ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు ఏదైతే ఉందో వీటిని అరికట్టడంలో టీచర్స్, తల్లిదండ్రులు, లెక్చరర్స్, వాటితో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, అటు మీడియా అన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉందండి. ఇవాళ ఛానల్స్లో మార్పు రావాల్సిన అవసరం ఉందండి. కొన్ని ఛానల్స్లో భయంకరంగా ఆడవాళ్ళని విలన్లుగా చూపించడం, అట్లాగే నేరాలు ఘోరాలు కూడా ఎక్కువగా చూపించడం, అంతే ఎలా చేయొచ్చు అనేది కూడా నేర్పినట్టు అవుతుందన్నమాట. వాటిని నివారించడం ఎలా అనేది మనం చేయాలండి, జరుగుతున్న వాటిని నివారించడం ఎలా అనేది మనం చేయాల్సిన అవసరం ఉందండి. తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి, దానికి మనోధైర్యాన్ని ఇవ్వాలండి. ఆత్మహత్యలు ఎవరు ప్రేరేపించకూడదు. ఒకవేళ వాళ్ళంతటి వాళ్ళు ఎవరు ప్రేరేపించకపోయినా చేసుకునే వాళ్లకు మనం మనోధైర్యాన్ని ఇవ్వాలండి. ఎలాగా అంటే వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలియదు, కాకపోతే వాళ్ళు మౌనంగా ఉండటం, లేకపోతే వాళ్ళకు వేరే వాళ్ళతో కలవకుండా ఉండటం, వాళ్ళకి అదో రకంగా ఉండటం, ఇవన్నీ కూడా మనం గమనించి చుట్టుపక్కల మనం కానీ ముఖ్యంగా మహిళా కమిషన్ ప్రజల మధ్యకి వెళ్ళి చైతన్యవంతం చేయాలనుకుంటున్నారండి, వాళ్ళకి కొంచెం అవేర్నెస్ తీసుకురావాలని అనుకుంటున్నారండి. తర్వాత ఇంకో ప్రమాదం మీరు చూస్తున్నారు,
ఈతలకు వెళ్తారు, నదిలో మునిగిపోతున్నారు పిల్లలు, కుంటలకు వెళ్తారు, చెరువులకు వెళ్తారు, ఎవడు ఆపట్లేదండి. పెద్దవాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు, స్కూల్లో కూడా చెప్పాలి, మీరు కుంటలకు వెళ్ళకండి, చెరువులకు వెళ్ళకండి, నదులకు వెళ్ళకండి, లోతు లేదు అనుకోకండి, లోకల్ సుడిగుండాలు ఉంటాయి. ఎంతమంది పిల్లలు చెప్పడానికి లేదండి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రంలో, ఎంత పిల్లలు ఎంతమంది పిల్లలు సముద్రంలో మునిగి కుంట చిన్న కుంటల్లో మునిగి, బంధువుల పిల్లలు కూడా అన్నమాట. బంధువుల కోసం నేను చెప్పట్లా, అనేక మంది తల్లిదండ్రులు అల్లాడుతున్నారు ఇంజనీరింగ్ చదివే పిల్లలు వాళ్ళంతా కూడా. తర్వాత మితిమీనటువంటి వేగంతో వెళ్ళటము, కార్లు ఖరీదైనటువంటి కార్లు పిల్లలకి ఇవ్వటము, ఖరీదైన సెల్ ఫోన్లు పిల్లలకి ఇవ్వటము, ఆ సెల్ ఫోన్లో వాట్సాప్లు లేకపోతే ఫేస్బుక్లు ఇవన్నీ కూడా యువతరాన్ని చెడగొట్టమే కాదు పెద్దవాళ్ళని కూడా చెడగొడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను.